కీర్తనలు 149వ అధ్యాయము మొదటి వచనము. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములు ఆయనకు స్తోత్రగీతము పాడుడి. 2వ వచనము. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. 3వ వచనము. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. 4వ వచనము. యెహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 5వ వచనము. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. 6వ వచనము. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. 7వ వచనము. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును. 8వ వచనము. గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యళ్లతో వారి గనులను బంధించుటకును. 9వ వచనము. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి.